అక్కడ రింగ్ రోడ్ లో అవన్నీ జరిగిందన్నారు కదా. ఇప్పుడు విశాఖపట్నం దశబల్లాలో రోడ్లు వెడల్పు చేస్తున్నాడు. ఎవడి గురించి వెడల్పు చేస్తున్నాడు? వాడు కొనుక్కున్న భూములు ఇది వరకు లోకేష్ దగ్గర ఉండేవి, ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నాయి. విజయసాయి రెడ్డి కొనుక్కున్న భూములు ధరలు పెరగడం గురించి అని చెప్పి ఒక 40 అడుగుల రోడ్లు 100 అడుగుల రోడ్లు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా పట్టుకొని జైల్లో పెట్టే రోజులు వస్తున్నాయి. నేను చెప్తున్నా ఎందుకంటే అది మాస్టర్ ప్లాన్లో లేదు, లేని ప్లాన్. ఎందుకంటే మీరు మీకు అక్కడ అక్రమంగా స్థలం కొనుక్కున్నారు కాబట్టి అది ఇంకా డిస్ప్యూట్లో ఉంది. ఆ డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్ని మళ్ళీ 100 అడుగులు చేస్తామని చెప్పి ఇక్కడ రింగ్ రోడ్ కాదు విశాఖపట్నం రింగ్ రోడ్లో మిమ్మల్ని అందరినీ నిందితులుగా చేసి ఆఫీసర్లకు కూడా నేను హెచ్చరిస్తున్నాను. విశాఖపట్నం ఉన్న ఆఫీసర్లకు కూడా మీరు తప్పు చేయొద్దు, తప్పు చేస్తే మాత్రం జైలు శిక్ష తప్పకుండా అనుభవిస్తారని చెప్పి పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. కార్యకర్తలు కానీ జనసేన వీరమాయలు కానీ తయారీ ఉన్నారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ అని కాదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎవరిని ఇస్తే వాడే నాయకులు. పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్న మీకు సీట్ ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెడితే మిమ్మల్ని గెలిపిస్తారు. అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే మీరు తప్పు చేస్తే నేను బాధ్యత ఉన్నాను. అంటే ఒకసారి 83లో ఎన్టీఆర్ టైంలో వచ్చింది కదండి, ఎన్టీఆర్ టైంలో వచ్చింది ఎలాగైతే వచ్చిందో అటువంటి ప్రభంజనాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నిలబెడితే వాళ్ళే గెలిపించుకొని వాళ్ళే పవన్ కళ్యాణ్ గారి కింద చూసుకొని చేయాలి, కుల మతాలకు అతీతంగా. కాబట్టి ఇప్పుడు మీరు అడిగినట్టు రాజబాబు గారు బిజీగా ఉండుంటారు, ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండుంటారు, అవన్నీ కాదు. ఎప్పుడు కూడా ఇండివిజువల్స్ కాదండి ఇక్కడ పార్టీ ఏంటంటే జనసేన, జనసైనికులు వీరమహిళలు అంతే, నాయకులు లెక్క ఎప్పుడూ లేదు.